ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఆదివాసీ గూడెల్లో ప్రజలు మంచం పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. తమ వద్ద డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే బయట నుంచి మందులు తెమ్మని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఇక జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న వైరల్ జ్వరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురిసినటువంటి ఎడతెరపు లేని వర్షాలతో అయితే ఇటు సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ మలేరియాకు సంబంధించిన కూడా వ్యాధి కేసులు అయితే అధిక మొత్తంలో ఇటు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మండల కేంద్రాల్లో వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రుల్లో రోజుకు సుమారుగా 1000 నుంచి 1500 ఓపీ వస్తుండగా అందులో దాదాపుగా 600 నుంచి 700 మంది అయితే ఇటు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దాదాపుగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, అసిమాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గత నెలలో జూలై మాసంలో సుమారుగా 60 నుంచి 70 కేసులు అయితే ఇటు డెంగ్యూకి సంబంధించిన కేసులు నమోదైనట్టుగానే అయితే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. దాదాపు చూడవచ్చు జిల్లా ఆసుపత్రికి సంబంధించి జ్వరపీడితులు అయితే ఆసుపత్రికి వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు సంబంధించి ఆసుపత్రిలో టాబ్లెట్లు లేకపోవడం, డాక్టర్లు కూడా వచ్చి చూడకపోవడంతో అయితే ఇటు ఆ పేషెంట్ తరపున ఉన్నటువంటి బంధువులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పేషెంట్కు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎట్లా ఉంది హాస్పిటల్ పరిస్థితి, మీకు టాబ్లెట్లు టైంకి ఇస్తున్నారా, డాక్టర్స్ వస్తున్నారా? టైంకి టాబ్లెట్స్ ఇస్తలేరు, బయట రాసి ఇస్తాండ్రు, కొంత తెచ్చుకుంటే కొంత తెచ్చుకుంటున్నాము. మేము వడావుడిలో ఉరికి వచ్చిన పేషెంట్ని పట్టుకొని డబ్బులు లేకుండా బయట రాసిస్తే వేరే వాళ్ళకు మా వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు వేపించుకొని కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఇంత టైం అయింది, ఇంకా సార్ రాలే, ఏం చూడలేడు, వస్తాడేమని వెయిట్ చేస్తున్నాం. మరి అడగలేదా మరి మీరు డాక్టర్స్ని, ఎందుకంటే మీకు ఇక్కడనే హాస్పిటల్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఇవ్వాలి, అటువంటివి మీరు బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారు? అట్లా అడిగితే మీరు ఇవి ఇక్కడ ఇయ్యారా అంటే ఇవి బయట కొని తెచ్చుకోవాలమ్మా, మీరు తెచ్చుకోపోండి ముందు అని చెప్తుండ్రు. మేమేం మాట్లాడలేకపోతున్నాం. దాదాపు టాబ్లెట్లకు సంబంధించి మీకు ఎంత ఖర్చు వస్తుంది, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు, మీకు ఇబ్బంది? ఇబ్బందిగానే ఉంది ఇక, మాకు లేని వాళ్ళకు ఇబ్బందే కదా సార్. వడవుడిలో పేషెంట్ పట్టుకుని వస్తాం, మేము కూలి పని చేసి బతికే వాళ్ళము, గవర్నమెంట్కి ఎందుకు వస్తాం, లేని వాళ్ళము, ప్రాణాలతో బ్రతికిపోతాం, మంచిగా ట్రీట్మెంట్ చేస్తారని వస్తాము. అందుకేగా ఇప్పుడు మాకు ఉన్న వాళ్ళం అయితే మేము ప్రైవేట్లో పోకపోతుంటే, మా లేని వాళ్ళం అని ఇక్కడ వస్తే ఇప్పటికి 4 రోజులు అయింది, మా కరెక్ట్ ట్రీట్మెంట్స్ లేదు, టాబ్లెట్స్ బయట రాసి ఇస్తున్నారు, కొన్ని తెచ్చుకుంటే కొన్ని తెచ్చుకుంటలేము మా పరిస్థితిని బట్టి. రిపోర్ట్లు ఇస్తున్నారు, ఆ టైంకి ఎట్లా ఉన్నది? టైంకి ఇక సాయంత్రం మీరు ఇంజక్షన్లు వేయరా వేయరా 4-5 సార్లు అడుగుతూ ఉంటే చూదులు ఇస్తాను పోతాను. నీళ్ళు లేవు, నాకు ఇబ్బంది ఉన్నాయి, తాగే తాగు కూడా నీళ్ళు, వాటర్ కూడా లాస్ట్ పోయి తెచ్చుకొని తాగుతాను. ఏజ్ అయినా బాగా ఇబ్బంది ఉన్నాయి, బయట కూడా ఇబ్బంది ఉంది, తాగే బయట కొని తెచ్చుకొని వాటర్ తాగుతున్నాము, అన్నిటికి కూడా ఇబ్బంది ఉన్నాయి. మరికొంతమంది పేషెంట్ అటెండర్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి ఇక్కడ, హాస్పిటల్ ఎట్లా ఉంది? హాస్పిటల్ ఎట్లా ఉన్నా అక్కడ మొత్తం మురిగిపోయిన వాసనే, మంచిని పట్టుకోలేకపోతాను, వాంతి వస్తుంది, అక్కడికి పోతే ఏం బాగలేదు, నీళ్ళ సవలత అయితే ఏం బాగలేదు, మంచిళ్ళ సవలత అయితే ఏం బాగలేదు, మోకాలు కడుక్కోవడానికి కానీ దేనికి కానీ అక్కడ పోతే మస్తు అంగడి, ఇవాళ ఎట్లుందో తెలియదు, నిన్న మొన్ననైతే అంగడి బాగుంది, చూడలేకపోతాను, వాంతి వస్తుంది మొహం కడుకోవడం. మరి మీకు ఇక్కడ హాస్పిటల్లో టాబ్లెట్లు ఇస్తారా, అసలు ఏంది పరిస్థితి ఇక్కడ? ఏమి మరి లేవు, బయట కొనుక్కోమంటే బయట కొనుక్కుంటాను సార్. అడగలేదా మరి మేము ఇక మేము అట్లా అడిగే సాన్స్ ఏమి ఇస్తలేదు సార్, ఇది ఒకటి లేదు, మీరు బయట తెచ్చుకోని అనగానే పోతాన్నాం, మాకు మంచిగా కావాలి కదా, ఇక బాధ మాది మాకు ఉన్నది కదా, పోతాన్నాం తెస్తాన్నాం. అడిగే సాన్స్ పెద్దవాళ్ళని అడిగే అంత అడగలేకపోతాం కదా సార్, అడిగినా కానీ మీకు సర్వశాస్త్రం మీకు అర్థం కాదు, తెచ్చుకోమ్మా అంటారు. చెప్ప ఎట్లా ఉన్నాయి అసలు హాస్పిటల్లో, మీకు టాబ్లెట్లు ఇస్తారా, డాక్టర్స్ వచ్చి చూస్తారా, ఏంది పరిస్థితి? ఏదో వచ్చి 4-5 రోజులు అవుతుంది సార్, ఎవరైనా అంత ఇబ్బంది చూసుకున్నారు, ఆరోగించేది అన్నది ఏం లేదు సార్. ఇలాంటి ఇబ్బంది ఉన్నది దోమలకు, లాట్రిన్ బాత్రూమ్ సరిగ్గా వాటర్ లేవు, ఏం లేవు,
నాలుగు రోజులు అవుతాం సార్. మా గ్రామం బాబాసాగర్ చింతల మాలపల్లి బెజ్జూరు, అక్కడికి వెళ్ళి వచ్చినాం సార్. మా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. పేషెంట్ ఒక్కొక్కలాగంటే ఒకళ్ళం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పరిస్థితి. దోమలకు ఈగలకు పట్టించుకోవడం లేదు, ఏమి లేదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. దాదాపు ఇటు మీరు కాజనగర్ నుంచి వచ్చిన అంటారు, చింతలమానపల్లి మండలం నుంచి. అస్మాబాద్లో మీకు జిల్లా ఆసుపత్రి కూడా ఉంది, మరి అక్కడికి తీసుకెళ్లేదా? ఎందుకు అక్కడ ఎందుకు పట్టించుకుంటుంది? సిరుపుడికి వెళ్తే డైరెక్ట్ ఇక్కడ మంచిరాళ్ళకు రాసిచ్చాను సార్. రాసిస్తే ఇక్కడికి తీసుకొచ్చాను. దాదాపు చూడొచ్చు, ఈ పేషెంట్లకు సంబంధించినటువంటి అటెండర్స్ కూడా చెప్తున్నది ఒకటే, 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం. అయితే ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా హాస్పిటల్లో కనీసం మాకు ఇవ్వడానికి టాబ్లెట్స్ కూడా లేవు. ఇటు డాక్టర్స్ కూడా వచ్చి చూడడం లేదు. కేవలం ఏదో తూతు మంత్రంగా ఇటు డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. మా పేషెంట్లకు కావాల్సినటువంటి టాబ్లెట్స్ కూడా ఖచ్చితంగా బయట నుంచే తీసుకొచ్చుకోవాలనేసి చిట్టీలు రాసి పంపిస్తున్నారనేసి ఇటు పేషెంట్ తరపున ఉన్నటువంటి అటెండర్స్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము కూలి పని చేసుకుంటేనే ఇంట్లోకి వెళ్తుంది, అటువంటిది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేకనే తాము గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ బయట నుంచి టాబ్లెట్లు తీసుకొచ్చుకోవాలంటే 1000 రూపాయల ఖర్చు అవుతుంది. అంతేకాకుండా కనీసం హాస్పిటల్లో ఉండడానికి, త్రాగడానికి త్రాగునీరు లేదు. ఇప్పటికే తాము ఇటు జ్వరాల బారిన పడుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగున్న మేము కూడా తిరిగి రోగులుగా ఇంటికి వెళ్ళే పరిస్థితులు మాత్రం ఆసుపత్రిలో ఉన్నాయనేసి పేషెంట్ అటెండర్స్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.